ముత్యాలకేలే అలవుకలు మూసిన ముత్యాలకేలే మురగులు ఆశల చిత్తానికేలే అలవుకలు కీర్తనలో ఒక గొప్పతనం ఉంది. ఇది అన్ని ప్రశ్నలే. ఒక్కొక్క ప్రశ్న సంధిస్తున్నారంతే. ఎవరు ఎవరికి అంటే పద్మావతి దేవికి లేదా అలమేలుమంగ ఆమెకి చిలికెత్తి వేస్తున్నటువంటి ప్రశ్నల యొక్క సమూహం ఆ కీర్తన అంతా. అయితే ఇందులో ఒక గమ్మత్తు ఉంటుంది. ఈ కీర్తన ఒక బొమ్మ గీసేటప్పుడు చిత్రకారుడు ఎలా గీస్తాడో అలా మొదలవుతుంది. దాన్ని లోపల ధ్యానం చేస్తూ పాట పాడుతూ ఆ కీర్తన వంక అలా చూడడం మొదలు పెడితే ఒక గొప్ప ఆనందం అంతర్లీనంగా అన్నమయ్య ఏది పొందారో అది పొందుతారు. బొమ్మ చేత వ్యక్తం కాదు అది. ఈ కీర్తన మొదలైనప్పుడు కొన్ని ప్రశ్నలు వేశాడు ఆయన. ఆ ప్రశ్నలు వేసినప్పుడు అన్నమాచార్యుల వారు ఎంత దర్శనాన్ని పొంది తాను చెలికెత్తగా మారిపోయి వేస్తున్నారో అర్థమవుతుంది. కేవలం ఒక ఊహ చేస్తూ రాత్రి నిద్రపోకుండా రాసిన కీర్తన కాదు. తాను చెలికెత్తగా పరకాయ ప్రవేశం చేసి పూర్తిగా భావనలోకి వెళ్ళిపోయారు ఆయన. వెళ్ళిపోయి అలమేలుమంగని ప్రశ్న వేస్తున్నాడు. అందులో ఒక్క ప్రశ్న చూడు. అందులో ఆయన అంటాడు, చిందుని కొప్పునకేలే చామంతులు అని అడిగాడు. లోకంలో కదిలేవేమిటి? చేతులు కదులుతాయి నడిస్తే, కాళ్ళు కదులుతాయి. కదులుతున్న అమ్మవారిని ప్రశ్న వేస్తున్నాడు, నిలబడిన అమ్మవారిని కాదు ప్రశ్న. నీ కొప్పు ఎందుకు చిందులేస్తోంది? ఆ చిందులేసే కొప్పే అందం, దానికి మళ్ళీ చామంతులు ఎందుకు అంటే అలంకారాలు ఎందుకు అన్నాడు ఆయన. కొప్పు చిందులేయడం ఏమిటి? లోకంలో కొప్పు ఎక్కడైనా చిందులేస్తుందా? అంటే అది యథార్థ దర్శనం. పోతన గారు గజేంద్ర మోక్షణ ఘట్టం రాస్తూ ముందు విష్ణు భగవానుడు వెళ్ళిపోతుంటే ఆయనను అనుగమించి వెళ్ళిపోతున్న లక్ష్మీదేవిని వర్ణిస్తూ ఒక మాట అన్నారు. తాటంకాచలనమ్ముతో నిజభుజ దమ్మిల్ల బంధమ్ముతో అన్నారు. అమ్మవారు కదిలి వెడుతున్నప్పుడు చెవులుకున్నటువంటి తాటంకములు ఊగుతున్నాయి. నడిచేటప్పుడు చేతులు ఇలా ఉండవు, ఇలా ఇలా కదులుతాయి. ఇలా కదులుతున్నప్పుడు భుజాలు పైకి కిందకి ఊగితే ఆవిడ కొప్పు రెండు భుజములకు తగిలి అది కూడా నాట్యం చేసింది. అంటే ఆవిడది ఎంత పెద్ద కొప్పు అయి ఉండాలి? సాధారణంగా స్త్రీలు కొప్పు వేసుకుంటే ఏదో నా అరిచెయ్యంత వస్తుంది, కానీ ఆవిడ కొప్పు వేసుకుంటే ఆవిడ భుజాల మీదకి వచ్చింది. అందుకే ఆవిడ పెట్టుకునే పువ్వులు చిన్న చిన్న పువ్వులు, జాజి పువ్వులు అవి పెట్టుకోదు. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అటువంటి పెద్ద పెద్ద పువ్వుల దండలు తురుముకుంటుంది. ఎవరు అమ్మవారి కబరీబంధం వంక చూస్తారో వాళ్ళకి అజ్ఞానం దహించుకుపోతుంది. ధునూతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్రక్షణం చికురని కురంబం తపసివే అని శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో. అమ్మవారి కొప్పు కదులుతోంది అంటే ఆవిడ నడిచినప్పుడు భుజాలకి తగిలి కొప్పు ఊగుతోందన్న విషయాన్ని అన్నమాచార్యుల వారు దర్శనం చేశారంటే ఆమె చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఆమె కదులుతున్నప్పుడు భుజములు తగిలి ఆమె కొప్పు ఊగుతుందంటే ఎంత పెద్ద కొప్పు అమ్మవారు వేసుకుంటుంది అన్న విషయాన్ని అన్నమాచార్యుల వారు దర్శనం చేయకుండా ఎలా రాశారు? అంటే చెలికత్తెగా ఉన్న యథార్థ దర్శనాన్ని పొందుతూ ఆ కీర్తన ఇచ్చారు. ఇప్పుడు నువ్వు ఆ కీర్తన పాడుతూ ఆమె చిందుని కొప్పునకేలే చామంతులు అని అడిగావనుకో, అమ్మా నీ కొప్పే ఇంత అందం, లోకంలో ఎవరి జుత్తు వంకైనా చూస్తే మోహం కలుగుతుంది. అసలు అలా చూడకూడదు పరస్త్రీ కేశపాశాన్ని. ఒకవేళ అలా చూస్తే మోహం కలుగుతుంది. జుత్తు తనంత తానుగా అపవిత్రం, అందుకే భోజనం చేస్తుంటే వెంట్రుకు వస్తే వదిలేస్తారు అంటారు. కానీ అమ్మవారి జుత్తు వంక చూస్తే నల్లటి జుత్తు అజ్ఞానాన్ని పోగొట్టేస్తుంది. అంత గొప్ప శక్తి కలిగిన నీ కబరీబంధానికి మళ్ళీ అలంకారమా? ఎందుకమ్మా అలంకారం? ఆ కేశపాశం పరమాత్మని మోహింపజేస్తుంది, ఇంకా దానికెందుకమ్మా అలంకారం? అంటే ఒక్క ప్రశ్నలో ఎంత తత్వం ఉంది! ఆ కీర్తనలో ఒక అద్భుతం ఉంది. ఎక్కడ అంటే ఆయన అన్నాడు, మందయానమునకేలే మట్టెల మోతలు అని అడిగాడు. మోత అంటే చాలా బాగా శబ్దం వస్తోంది, మందయానమునందు మట్టెల శబ్దం ఏమిటి అని అడిగాడు ఆయన. మందయానము అంటే ఆవిడ గబగబా నడవట్లేదు, ఆమె చాలా మెల్లగా నడుస్తోంది, అడుగు తీసి అడుగు వేస్తోంది. అంటే ఏదో ఆలోచనలో ఉంది, అందుకని అంత మెల్లగా నడుస్తోంది. ఏదో గమ్యాన్ని చేరుకోవడానికి నడవట్లావిడ, ఏదో ఆలోచన. ఏమిటి ఆలోచన? వెంకటేశ్వరుని యొక్క పొందు కొరకు ఆలోచన. ఆమె మనసులోని ఆలోచనను ఆయన పట్టుకోవాలంటే ఆయన ఆమె మనసులోకి చేరిపోయాడా లేదా? అన్నమయ్య రెండు. అంత మెల్లగా ఆవిడ నడుస్తుంటే ఈయనెవరు? మరాళి మందగమన మహాలావణ్యసేవది, మరాళి మందగమన హంసలా నడుస్తుంది ఆవిడ. ఆవిడ నడుస్తున్నప్పుడు చూడగలిగిన వాడు ఊపిరిలో చూస్తాడు, అది పరమహంస యోగి. పరమయోగులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటాడు ఒక చోట ఆయనే. పరమయోగులు మాత్రమే చూడగలిగిన దాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను సుమా అని అంతర్లీనంగా అందులో రహస్యం. ఆమె అంత మెల్లగా నడిచిన ఆమె పాదముల యొక్క మంజీరములు కదా చప్పుడవ్వాలి, అవి చప్పుడు అవ్వట్లేదు. అంటే ఆవిడ అంత మెల్లగా నడుస్తోందంటే అసలు మువ్వలు కదలటల్లా, కానీ వేళ్ళు తగలకుండా ఎలా ఉంటాయి? నేలకి తగిలేయి. తగిలినప్పుడు ఆ మట్టెలు తగిలినప్పుడు పెద్ద మోతలా ఆయనకు అనిపించిందిట. అంటే ఎందుకు అనిపించింది అంటే, పాట పాడుతున్నవాడు, కీర్తన పాడుతున్నవాడు ఆ శబ్దం ఎక్కడ ఉత్పన్నమవుతోందో ఆ నాదము యొక్క ప్రారంభ స్థానంలోకి లయమైపోయి కదిలి వెడుతున్నటువంటి అమ్మవారి పాద దర్శనాన్ని పొందినటువంటి యోగి పరమానందంతో కన్నుల వెంట ఆనంద బాష్ప ధార పడిపోతుండగా ఆ దర్శనమునందు తాను అమ్మవారిలో ఐక్యమైపోయి కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోతాడు. అప్పుడు ఈ చప్పుడు ఏమిటి నాకు యోగం నిలబడకుండా? అది ప్రశ్న. అంటే నేను మహాయోగిని దర్శనం చేసి చిలికెత్తగా నిలబడి ఆమె లోని భావాన్ని, ఆమె కదలికలని ఉపాసన చేస్తున్నాను. అందుకే ఆమె నడిచి వెడితే భౌతిక రూపాన్ని కాదు, ఆమె శరీరములలోని సువాసనలు నా నాసాపుటాన్ని చేరుకున్నాయి. అది దివ్య సుగంధం, ఆమె శరీరానికి సహజ పరిమళం. ఆమె అగరు మొదలైనవి రాసుకోదు. అందుకే ఒక మాట అడుగుతున్నాడు, ఏమమ్మా గంధమేలే పై కమ్మని నీ మేనికి, సహజ సుగంధం కదా నీ శరీరం, దానికి ఏం అలదుకోక్కర్లేదు కదా. ఇప్పటికీ మహాత్ములు దీక్ష పట్టి పూజ చేస్తే అమ్మవారి పూజా మందిరాల్లోంచి సువాసనలు వస్తాయంటారు శ్రీ విద్యా సంప్రదాయంలో. అటువంటిది నీ శరీరం సహజంగా అంత సుగంధభరితం కదా, దానికి ఎందుకమ్మా కస్తూరి పూసావు అంటే, ఇప్పుడు కస్తూరికి చిన్నతనం కదా, మిగిలిన వాళ్ళు కస్తూరి రాసుకుంటే దానికి అలంకారం, దానికి అందం వచ్చింది, బాగా మంచి వాసన వచ్చిందంటారు. నీ మేని సుగంధంతో పోలిస్తే అదొక అనవసరపు విషయం. అంటే అమ్మవారి తత్వాన్ని, శ్రీ విద్యా రహస్యాలన్నీ మాట్లాడుతున్నాడు ఆయన కీర్తనలో. పైకి అది శృంగార సంకీర్తన, కానీ లోపల అమ్మవారికి సంబంధించిన సమస్త రహస్యములు నిక్షేపించాడు. అంటే అన్నమయ్య ఎంత శ్రీ విద్యోపాసకుడో, ఆయనకి ఎన్ని రహస్యాలు తెలుసో, ఎంత దర్శనం చెయ్యగలడో. ఈ కీర్తన పాడుతున్నవాడు ఎక్కడో అక్కడ పాడుతూ పాడుతూ పూజామందిరంలో ఈ ప్రశ్నలు వేస్తూ వేస్తూ, ఇందాక అన్ననే మందయానమునకేలే మట్టెల మోతలు అని, అమ్మవారి పాదం తీసి వేస్తూ ఆగి ఇలా చూసేటప్పటికీ ఇదేటమ్మా మట్టెల మోత, నేను లయం అవ్వకుండా జాలిగా అమ్మవారి వంక చూసి ఆమె అనుగ్రహంతో ఆ చప్పుడు ఆగిపోతే, అంటే ఆవిడ పాదములు అలాగే ఉంచేస్తే కింద నుంచి పైకి చూడాలి శ్రీ విద్యా రహస్యం. అందుకే లలితా సహస్రంలో అమ్మవారి పాదాల దగ్గర నుంచి కేశపాశం వరకు వర్ణిస్తారు. ఇప్పుడు అందులో లయమైపోతాడు యోగి. అమ్మా నేను అలా లయమైపోయే అనుగ్రహాన్ని నాకు కటాక్షించు. ఎన్ని రహస్యములతో కూడుకున్న కీర్తన అంటే, ఇది పాడుకుని నువ్వు కూడా అలా అయిపో అని అన్యాపదేశంగా అన్నమాచార్యుల వారు బోధ చేస్తున్న పరమాద్భుతమైన కీర్తన. మూసిన ముత్యాలకే మురగులు, ఆశల చిత్తానికే అలవుకలు. చల చిత్తానికే అలవుకలు మూసిన ముత్యాలకే మురగులు ఆశల చిత్తానికే అలవుకలు